వైదిక పైకి రావాల్సి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ మధు యాష్కియోడ్ గారు ఇప్పుడే లాల్ దర్వాజా శివవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకొని వేదిక పైకి విచ్చేసారో వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము మరి వారు ఈ ప్రాంత వాసి వారే ఈ ఇంటి బిడ్డనే లాల్ దర్వాజా బిడ్డనే మధు యాష్కియోడ్ గౌడ్ గారు ప్రతి సంవత్సరం కూడా వారు అమ్మవారిని మర్చిపోకుండా ఇక్కడ విచ్చేసి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని దర్శించుకుంటారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈ సందర్భంగా ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగ ఆడపడుచులు మళ్ళీ పుట్టింటికి వెళ్ళి ఎంతో ఆనందంతో జరుపుకుంటున్న ఈ పండుగ శుభ సందర్భమున ఇక్కడున్న ఆడపడుచులందరికీ నగరవాసులకి తెలంగాణ రాష్ట్రమంతా ఉన్న ప్రజలకి సింహవాహిని అమ్మవారితో వేడుకుంటూ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు కలగజేయాలని వాళ్ళ ఐశ్వర్య ఆరోగ్యాలు కాపాడాలని ఈ కరోనా కష్టకాలంలో హైదరాబాద్ నగరంలోనే 30,000 మంది చనిపోవడం నేను నలుగురు కుటుంబ సభ్యులను కోల్పోవడం జరిగింది అమ్మవారిని వేడుకుంటూ ఇక్కడున్న ఆడపడుచుల వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ఈ కరోనా ముప్పు నుంచి కాపాడమని కోరుకుంటూ ఇక్కడికి ఆహ్వానించిన సోదరుడు వెంకట్ గారికి వారి యొక్క ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా నాకు ఇక్కడ చిన్ననాటి నుండి ఇక్కడ లాల్ దర్వాజాలో పెరగడం జరిగింది ఇక్కడ స్కూల్ కూడా వెళ్ళడం జరిగింది ఇక్కడ అన్యోన్య అనుబంధం అమ్మవారితోటి ఈ గుడి ఎక్స్పాండ్ చేసే అవసరం కూడా ఉంది దాంట్లో ఈ ప్రాంతవాసిగా నా యొక్క భక్తి శ్రద్ధలు కూడా చెబుతూ హైదరాబాద్ నగరంలో 100 సంవత్సరాల క్రితమే వరదలు వస్తే నిజాం నవాబే అమ్మవారికి బోనం తీసుకొచ్చి హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి కాపాడుకోమని వేడుకోవడం మనం విన్నము చదివినము చూసినాం కానీ ఇప్పుడున్న నయా పాలకులు నయా నిజాములు జంట నగరాల్లో పోయిన సంవత్సరం వరదలు వచ్చినాయి మళ్ళీ అకాల వర్షాలకి వరదల్లో ఎన్నో ఇండ్లు మునిగిపోతే తమ మాత్రం జన్మదినాన్ని 100 కోట్లతో జరుపుకుంటూ ప్రజలను మాత్రం కాపాడుకోవట్లే నేను గుడిలో కోరుకున్నది అమ్మవారిని ఇట్లాంటి నయా నిజాం పాలకులు కొంచెం బుద్ధి చెప్పు తల్లి వాళ్ళని ఎన్నుకున్నది ఈ ప్రజలు ప్రభుత్వంలో కూర్చుని పెట్టింది కాపాడమని కరోనా కష్టం కాలం నుంచి కాపాడమని బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వమని పిల్లలకు చదువు చెప్పమని ఆడుకుంటుంటే వాళ్ళు జన్మదినానికి 100 కోట్లు పెడుతున్నారు దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు కొంచెం ఆ పాలకులకు బుద్ధి చెప్పి ప్రజల కొరకు పనిచేయమని చెప్పి వాళ్ళకి బుద్ధి వచ్చినట్టు చూడు తల్లి అని చెప్పి వేడుకోవడం జరిగింది మరొకసారి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ కుటుంబాలకి సుఖశాంతాలు కలగజేయాలని ఈ కరోనా కష్టకాలంలో ముప్పు ఇంకా ఉన్నది మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తల్లిని ఇవాళ మరి పోయినసారి జరుపుకోలే ఇక మునుముందు కూడా ఇంకా పెద్ద ఎత్తున జరుపుకోవాలి ఒక మహాపవిత్ర ఆలయం ఇక్కడికి వచ్చిన పాలకులన్న ఇప్పటికన్నా వచ్చి బోనం ఎక్కించి బుద్ధి తెచ్చుకొని పాలిస్తారని పాలించమని కూడా వేడుకుంటున్నాం మహంకాళి అమ్మవారికి జయ జయలు పలుకుతూ కృతజ్ఞతలు నమస్తే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ మరి ఆలయానికి వచ్చేసినటువంటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ గారిని ఆలయ ఉపాధ్యక్షులు బద్రీనాథ్ గౌడ్ గారు శాల్వాతో సన్మానిస్తారు మా ఉమ్మడి
దేవాలయాల కమిటీ తరపు నుంచి బలవంత్ యాదవ్ నేను కేఎస్ ఆనందరావు గారు కూడా మధుయాష్కి గారు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం థాంక్యూ థాంక్యూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బక్కినేని నరసింహారావు వచ్చేసారు వారికి స్వాగతం సుస్వాగతం